నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి యొక్క సొంత ప్రయోజనాలు ఆయన 18,000 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి ఆయన కోసం ఎలక్షన్లు తెచ్చి ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది. ఇది ఏది ఏమైనా సరే దీన్ని మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలు సూచన చేస్తున్నా. ఆయన ఎలక్షన్లు తెచ్చిండు కాబట్టి మళ్ళీ కేసీఆర్ తరఫున నువ్వు చూసుకుంటూ ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు కాబట్టి మీ గ్రామాల్లో పనులు ఉంటే ఏమైనా సమస్యలు ఉంటే అవి చేపించుకునేందుకు ఇప్పుడు హామీలు తీసుకోండి. ఈ వచ్చే సంవత్సరం లోపు మళ్ళీ ఎలక్షన్లు వస్తే దానిలోపు హామీలన్నీ కూడా చేసుకునే విధంగా మీరు కారు గుర్తు కోటేస్తే అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పి ఇవాళ మనవి చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ డీనాగారం గ్రామ ప్రజలకు కోయలగూడెం గ్రామ ప్రజలకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా. ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే ప్రభుత్వం కేసీఆర్ గారిది ఉన్నది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే ఇంకో సంవత్సరం 15 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు, అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటాడు. కాబట్టి మన గ్రామ సమస్యలు అన్నీ కూడా తీర్చే అవకాశం ఉంటుంది. మరి ఈ ఎన్నికలు ఆయన మరి రాజగోపాల్ రెడ్డి అమ్ముడు ఎన్నికలు తెచ్చినా దీన్ని మన కోసం వాడుకోవాలని చెప్పి నేను గ్రామ ప్రజలకు నేను సూచిస్తూ ఉన్నా. మరి అందరికి కూడా ప్రచారం ఇంటింటి ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అదే మాట అంటున్నారు, మా కేసీఆర్ గారితో లబ్ధి పొందినమయ్యా, మేము మాకు పెన్షన్ వస్తున్నది, మా కళ్యాణ లక్ష్మి వచ్చింది, మా కేసీఆర్ కిట్ వచ్చింది, మాకు రైతు బంధు వస్తున్నది, మా ఇది పక్కింట్లో ఆయన పోతే రైతు బీమా వచ్చింది, ఇట్లా అన్నీ కూడా అందుతున్నాయి మా కేసీఆర్ గారి వల్ల. కాబట్టి మేము కారు గుర్తికే ఓటేస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. కొందరు నాయకుల్ని రాజగోపాల్ రెడ్డి డబ్బులకు కొనుక్కున్నాడేమో కావచ్చు, కానీ ప్రజల్ని మాత్రం ఆయన కొనలేడు ఎట్టి పరిస్థితుల్లో. ప్రజలకు మనసులో ప్రేమ ఉన్నది కారు గుర్తు ఓటేయాలని చెప్పి. కాబట్టి చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి మంచి మెజార్టీతో గెలవడం ఖాయం, రాజగోపాల్ రెడ్డి డకౌట్ అవ్వడం కూడా ఖాయం. ఆయన 3వ ప్లేస్కి పోతే డిపాయిట్ కూడా రాదు, కాంగ్రెస్ 2వ ప్లేస్లో ఉంటుంది నా అభిప్రాయం. కాబట్టి ప్రజలారా మళ్ళొకసారి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. మీకోసం, మీ ఇంటి కోసం, మీ గ్రామం కోసం, మీ గల్లీ కోసం, మీకోసం ఈ ఎలక్షన్లను మీరు అవకాశంగా తీసుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూసుకుంటే ప్రభాకర్ రెడ్డిని కారు గుర్తు చేసేది గెలిపించండి అని చెప్పి మనం.